హాయ్ అండి, వెల్కమ్ టు పివిఆర్ఎం టిప్స్ అండ్ రెసిపీస్. పివిఆర్ఎం రెసిపీస్లో ఈరోజు ఒక చక్కటి స్నాక్ రెసిపీ చూసేద్దాం. ఇది స్నాక్గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ రెసిపీని యూస్ చేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు మామూలు స్నాక్గానే కాకుండా ఈ విధంగా వెరైటీ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు సేమియా యాడ్ చేసుకోండి. సేమియా మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. సేమియాని ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా స్మెల్ ఒకటి పోతుంది, అదేవిధంగా వీటిని నానబెట్టినప్పుడు స్టిక్కీగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటాయి. సేమియాని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సేమియా మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సేమియా కొంచెం గట్టిగా అయిపోతుందండి వాటర్లో యాడ్ చేసిన తర్వాత. ఈ విధంగా ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకుని సేమియా మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గోధుమ రవ్వ ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే గోధుమ రవ్వ వాటర్ని పీల్చేస్తుంది కాబట్టి. ఈ విధంగా కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకుని కలుపుకుని మూత పెట్టి ఒక అరగంట దీన్ని కూడా నాననివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా మొత్తం అంతా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన పల్లీలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పొట్టు తీసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో పౌడర్ రెడీ చేసి పెట్టుకోండి. అరగంట తర్వాత తీసి చూస్తే గోధుమ రవ్వలో మొత్తం అంతా నానిపోయగా కొంచెం ఎక్సెస్ వాటర్ వచ్చాయండి, ఆ వాటర్ని పంపేసేయండి. మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ తక్కువగా అయితే 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తానికి రవ్వ నానేలాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసేశాక ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాప్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. మొత్తం అంతా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఫస్ట్ పిండి ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత సేమియాని యాడ్ చేసుకుందాము. వీటితో పాటు సేమియాని ముందే యాడ్ చేసి కలుపుకుంటే సేమియా ఇరుగుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత సేమియా తీసి చూస్తే చక్కగా నానిపోయి ఉంది. ఈ విధంగా పట్టుకుని చూస్తే సేమియా మెత్తగా అవుతుంది. వీటిలో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేసి ఓన్లీ సేమియాని మాత్రమే యాడ్ చేసుకోండి. సేమియా మొత్తం పిండికి బాగా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా పైకి పిండిని ఈ విధంగా దులుపుతున్నట్టు కలుపుకుంటే సేమియా విడిపోకుండా చక్కగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా పిండిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని రెడీ చేసుకున్న పిండిలోంచి ఈ విధంగా ఒక ముద్దలాగా తీసుకుని బాల్లా చేసుకోండి. ఈ విధంగా చేతి మీదే ఈ విధంగా స్ప్రెడ్ చేసి కూడా పాన్ మీద అప్లై చేసుకోవచ్చు, లేదంటే బాల్ పలంగా ఈ విధంగా ముద్దలా తీసుకుని ఈ పిండి ముద్దని పెనం మీద పెట్టుకుని రౌండ్గా ఎడ్జెస్ అన్నీ చక్కగా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా పెనం మీద ఎన్నైతే సరిపోతాయో అన్నీ స్ప్రెడ్ చేసుకోండి. దీనికి 3-4 పెడతాయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలోకి కన్వర్ట్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎర్రగా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే సేమియాతో స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. రుచి అయితే చాలా 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 బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.